సో ఎస్ డిస్కో రాజా మూవీతో త్వరలో అలరించబోతున్నారు. ఏంటి మీ క్యారెక్టరైజేషన్ గురించి ఏం చెప్తారు డిస్కో రాజా మూవీలో? ఐ థింక్ ఆల్రెడీ టీజర్ 2లో వచ్చింది, మేమి సేదు నా పేరు, క్యారెక్టర్ పేరు. సో భయం గ్యారంటీగా ఇస్తాను అందరికీ. దట్స్ మై రోల్. ఐ థింక్ ఐ విల్ గివ్ దట్ ఫ్రీకింగ్ ఫియర్ టు ఎవ్రీవన్. ఏంటి గ్రామ్స్లోనా కిలోస్లోనా టన్నులో కూడా ఉండొచ్చు, అది పవన్ కళ్యాణ్ డైలాగ్ కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చాలా మంది సినిమా అది, మై ఫేవరెట్ త్రివిక్రమ్ సినిమా అది. అత్తారింటికి దారి ఇది నాట్ అత్తారింటి దారి, అజ్ఞాతవాసి రెండు ఉన్నాయి. జల్సా యా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అండి. రిపీ కొన్ని ఫిలిమ్స్ మనం రిపీటెడ్లో చూస్తాం కదా, అలాంటిది జల్సా. డైలాగ్స్ కానీ నేను రైటింగ్ సూపర్ సూపర్ ఫిలిం. ఎట్లా రాస్తాడు ఆయన అర్థం కాదు కదా త్రివిక్రమ్. ఈ ప్లే విత్ ద వర్డ్స్, మ్యాజికల్ వర్డ్స్. బాగా ఇష్టం అయితే మీకు త్రివిక్రమ్ గారి డైలాగ్? ఇష్టం. ఆయన రైటింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అయ్యో ఇస్ ఇట్లా వర్డ్స్ పక్కన ఉంటుంది మనకు, ఆ వర్డ్స్ పక్కన ఉంటే మనకు తెలియదు. ఈవెన్ ఐ వాజ్ షాక్డ్ వెన్ హీ రిటర్న్ అబౌట్ ద చైర్ వుడ్ గురించి. అజ్ఞాతవాసిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక చైర్ ఇక్కడికి తయారవు రావడానికి ఎంత అనేది దానికి ఒక క్లియర్ ఎట్లా రాసి రాయన వల్ల అవుతుంది కదా మ్యాజిక్. బెస్ట్ రైటర్, బెస్ట్ రైటర్ ఈస్. మీరు ఇప్పటికీ అలా కొన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకొని మరీ చెప్తూ ఉన్నారంటే ఎంత అభిమానిస్తున్నారో త్రివిక్రమ్ గారిని అనేది అర్థమవుతుంది మాకు. ఇంకా ఆయన డైరెక్షన్లో వస్తే ఇంకా చింపేస్తారు. మామూలుగానే మీరు అన్ని చింపిఫై చేస్తారు, అదే అన్ని చింపిఫై చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు ఏమో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో అయితే. లెట్స్ సీ, అది ఆయన చేతిలో ఉంది.